నమస్తే, జయ శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసగరం రమేష్. ఈరోజు 8 ఆగస్టు 2024 గురువారం. ఈరోజు విడేస్తున్న నేను నిన్న రైటు ఇక్కడికి వెళ్ళి ఒక 4 వెహికల్స్ పంపించిన, 2 క్రేటాలు, ఒకటి క్రిస్టా, ఒకటి ఎట్టిగా. ఎట్టిగాకు అడ్వాన్స్ వచ్చేసింది సార్, వైట్ కలర్ 1498 సిసి డీజిల్ ఇంజన్, కొడిమేల మండలం నమిలికొండ గ్రామం, మా ఊరే. ఆ ఊరైనా ఒక మనకు తెలిసిన సారు దానికి 4 లక్షల రూపాయలు ఆల్రెడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ బండి ఇప్పుడు జగిత్యాల చేరుకుంది. రేపు వాళ్ళు వచ్చి బండి తీసుకెళ్తారు. ఆ బండి ఒక తమ్ముడు వేయింది, దాన్ని తమ్ముడు యూట్యూబ్లో అమ్మబాడు అని చెప్పిండు. దాని గురించి చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. సేమ్ బండి, గ్రే కలర్ ఉంది, 1248 సిసి. ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు. ఆ బండి కూడా నేను ఢిల్లీలో ఉన్నా, ఇక్కడే ఉంది. ఒకవేళ మీకు ఓకే అంటే ఆ బండి నేను మాట్లాడిస్తాను. మారుతి ఎర్టిగా VDI 1248 సిసి, 2019 మోడల్, 19 ఫస్ట్ ఓనర్. కేవలం 60,000 మాత్రమే తిరిగింది, ఢిల్లీలో అమ్మకానికి ఉంది. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతా. ఒకవేళ మీరు వస్తా అంటే మేము ఆ బండి చూస్తా అంటే ఇక్కడ వెయిట్ చేస్తా, రారి మీకు ఆ బండి కూడా చూపెడతాను. ఈ బండి విషయానికి వస్తే మహీంద్రా XE500W6 2015 జనవరిలో తయారైంది, 2015 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. ఢిల్లీలో 2025 మార్చి వరకే జీవితకాలం ఉంటుంది. మన దగ్గర 2030 మార్చి వరకు జీవితకాలం ఉంటుంది. ఈ బండి మన దగ్గర మార్చుకుంటే 150,000 వరకు ఖర్చు వస్తుంది. ఈ బండికి ఎక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి బండి కొనుక్కోవాలి. వైట్ కలర్ డీజిల్ బండి, బాన్నెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు. కానీ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్కి ఒక రస్టింగ్ వస్తే పేస్ట్ పెట్టిరు. రైట్ సైడ్ కానీ బ్యాక్ డోర్ కానీ బాన్నెట్ కానీ ఎక్కడ రస్టింగ్ లేదు. ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ గ్లాసు, 2 గ్లాసులు మారినాయి. లెఫ్ట్ సైడ్ చిన్న గ్లాసు కూడా ఒకటి మారింది. కేవలం 70,000 మాత్రమే తిరిగింది. రీడింగ్ వచ్చినా రీడింగ్ టాంపరింగ్ కాదు. మహీంద్రా XE500W6, దీనికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది, వాయిస్ కమాండింగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, ABS బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ. డీజిల్ బండి లీటర్కు 15-16 మైలేజ్ ఇస్తుంది. ఈ బండికి అలాయ్ వీల్స్ రావు. ఒకవేళ మనం వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. 70,000 తిరిగింది. రీడింగ్ వచ్చిన రీడింగ్ టాంపరింగ్ కాదు. బల్లె మైనస్ అంటే సెకండ్ ఓనరు. గ్లాసులు మారినాయి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కి ఒకటి రస్టింగ్ వస్తే పేస్ట్ పెట్టి చేపించారు. మిగతా అంతా ఒరిజినలే. షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. స్టెపినీ 100% ఉంది. మిగతా 4 టైర్లు కూడా 2015 మ్యానుఫ్యాక్చరింగ్ టైర్లే ఉన్నాయి. టైర్లు కూడా రీప్లేస్ చేయలే. బండి చాలా రోజులు పక్కకు ఉండడం వల్ల ఈ బానెట్ లావట్టిన తర్వాత మీకు కనబడుతుంది. హెడ్లైట్ దగ్గర ఏదైతే ఐరన్ ఫ్రేమ్స్ ఉంటాయో ఆ ఫ్రేమ్కు లైట్గా రస్టింగ్ వచ్చింది. ఇది మనం ఓపెన్ చేసి వీటిని కలర్ కూడా వేసుకోవచ్చు. షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లో దీని మీద మీకు డేట్ కూడా ఉంటుంది, చూసుకోరు. 2015 అని ఉంటుంది చూడు. ఇక్కడ జనవరి 2015 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఇట్లా ఇది కూడా ఇది కూడా సరిగా చూసుకోవచ్చు. 17 జనవరి 2015 రోజు ఇది తయారైంది. హెడ్లైట్లు కూడా మారలేవు సార్, ఒరిజినల్ ఉన్నాయి. అప్రాన్ ఒరిజినల్, చేసి నెంబర్ ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అప్రాన్ ఒరిజినల్, బానట్ ఒరిజినల్. బానట్కు ఎక్కడ పాన పెట్టలేదు. కానీ బండిది మాత్రం, గ్లాస్ మాత్రం ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది. మహీంద్రా XE500W6 ఇది. ఒకసారి బండి చుట్టూ పెట్టినాను, లోపల స్టేరింగ్లో అది రీడింగ్ కూడా చూపెట్టాను సార్. రీడింగ్ వచ్చేసి 69,860 కిలోమీటర్లు తిరిగింది సార్. క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ కంట్రోలర్స్ అన్నీ వచ్చినాయి. 2 ఎయిర్ బ్యాగ్స్. టైర్లు వచ్చేసి మనకు 60-70% ఉన్నాయి సార్. డోర్ ఒరిజినల్ సార్, ఎక్కడ రస్టింగ్ లేదు. ఓన్లీ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫస్ట్ డోర్కి ఒక్కదానికి రస్టింగ్ వచ్చింది. ఎంత స్టెప్నీ ఉంటుంది? స్టెప్నీ కూడా 60-70% ఉంది సార్. 100% ఉంటుంది. చూడండి చూడండి. మహీంద్రా XUV500W6W8 కాదు. ఇక్కడ బండికి టచ్అప్ అయింది సార్. ఇక్కడ పెయింట్ పడ్డది. ఇక మీకు కావాలంటే చూసుకొని కలర్ కొంచెం ఫేడ్ అయింది. ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ రాలే. కింద మొత్తం ఒరిజినల్ ఉంది. లోపల ఈ డోర్ ఒక్కటి పెయింట్ అయింది. ఇక్కడ ఇక్కడ టచ్అప్ అయింది, పేస్ట్ పెట్టింది. ఇక్కడ రస్టింగ్ వస్తే ఈ ఒక్క డోర్కి అయింది సార్. మిగతా ఏ డోర్ కూడా కాదు. వెనకాల డిక్కి కొన్ని దీనికి
ఈ బండి 2015 జనవరిలో తయారైంది సార్. గ్లాసుల మీద 2014 ఉంటుంది. 2015 మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. మన దగ్గర 2030 వరకు జీవితకాలం ఉంటుంది. మహీంద్రా ఎక్సీ 500 W6 ఇది. దీనికి షోరూమ్ నుంచి అలా వీల్స్ రావు. కేవలం 2 ఎయిర్ బ్యాగులు, క్రూస్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్ మాత్రమే వస్తాయి. మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది. ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది. సెంట్రల్ ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ నార్మల్ ఏసీ ఉంటుంది. ఫ్రంట్ ఏసీ మాత్రమే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. కస్టమర్ ధర 600,000 చెప్తుంటూ ఢిల్లీ ప్రైస్ బార్గెనింగ్ ఉంది. మహీంద్రా ఎక్సీ 500 W6 వైట్ కలర్ డీజిల్ బండి, ఢిల్లీ నెంబర్, సెకండ్ ఓనర్ ఢిల్లీలో. దీనికి సంబంధించిన ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని ఇస్తారు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1,50,000 దాకా ఖర్చు వస్తుంది. కస్టమర్ ధర 600,000 బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడు సార్. వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్గురు నామల నెంబర్ ఉన్నాయి. ఎవరికన్నా కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మీ దగ్గర 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పచెప్తా. దానికి 20,000 ఖర్చు అయితే అవి కూడా మీరు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తా అంటే రారి, నేను డైరెక్ట్ పార్టీని మీకు అప్పచెప్తా. మీరు ఎంతకన్నా మాట్లాడుకోరి, నాకేం ప్రాబ్లం లేదు. ఈ బండి అయితే ప్రెసెంట్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్. మహీంద్రా ఎక్సీ 500 W6. ఇంకోటి 2019 మోడల్ W7 ఉంది. 2020 మోడల్ W9 కూడా ఉంది. అది కూడా వైట్ కలరే. ఓలకన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.